హైదరాబాద్ అల్బినగర్లో పోలీసులు వాహనాల ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా నంబర్ ప్లేట్ లేని వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇస్లామాబాద్ సాయి కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుంచి 85 గ్రాముల బంగారం, 150 తులాల వెండి, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితునిపై 5 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీసీపీ వెల్లడించారు. వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానంగా ఉండింది. అండ్ దాంట్లో వచ్చి చూడగా ఆ బండి ఏదైతే తను నడుపుతున్నాడో అది మనకి ఒక పోలీస్ స్టేషన్లో పోయినట్టుగా తెలిసేసరికి అతన్ని తీసుకొని వచ్చి ప్రశ్నించగా మనకి అతను ఒక కొన్ని అఫెన్సెస్ ఒక 5 అఫెన్సెస్ కమిట్ చేసినట్టు మనకి వెలుగులోకి వచ్చింది. అండ్ దాంట్లో మొత్తం టోటల్ 3 బండ్లు అండ్ 80 గ్రాముల బంగారం అండ్ 150 గ్రామ్స్ సిల్వర్ అండ్ 3 బైక్స్ మొత్తం టోటల్ వర్త్ 7 లాక్స్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం కలిపి ఒక 5 క్రిమినల్ కేసెస్ మన లిమిట్స్లో ఉన్న ఒక 4 అండ్ అట్లానే పంజగుట్ట పిఎస్లో ఉన్న ఒక కేసు కూడా